ఈరోజు ఈ కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడే పరిస్థితులు అందరికీ తెలిసినట్లుగా మన ప్రచార మాధ్యమాల్లో కానీ జనాలు కానీ అందరు మీకు అందరికీ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మన పేర వెంకటేశ్వర్లు, శివ, వీళ్ళు తదితరులు అందరూ ఇచ్చే ఈ కూరగాయలు సప్లై ఎందుకనంటే మీరు ఇళ్ళకాడే ఉండాలని. మీరు ఇళ్ళకాడే ఉండి ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉంటుంటే ఎవరు బయటికి రాకుండా, ఎవరు ఒకరినొకరిని కలవకుండా ఉంటే ఈ కరోనా వైరస్ని కొంచెం మనకి చేరకుండా ఉండేదని కొన్ని రోజులు కాపాడుకోవచ్చు. ఇది విపరీతమైన అంటువ్యాధి, ఒకరికొకరికి ఊరికనే సంక్రమించే వ్యాధి. కాబట్టి మనం అందరం ఇళ్లల్లో ఉండాలి, ఒకరిళ్ళగా ఒకరు పోకూడదు. ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉండి మీరు జాగ్రత్తగా ఉండేదానికి ఇక్కడ తీసుకొచ్చి గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ మీ ఇళ్ళకే తీసుకొచ్చి సరుకులు ఇవ్వడం కానీ ఈ కూరగాయల పంపిణీ కార్యక్రమం కానీ మీ ఇళ్ళకాడ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మీరు అర్థం చేసుకొని ఈ కావల్లో ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేదానికి మీరందరూ కృషి చేయాలా. మీరందరూ మళ్ళీ మీరు భార్యను పెడితే మీ తరపున ఇంకా 10 మంది భార్యను పడుతూ ఉంటారు, ఈ వ్యాధి సోకుతూ ఉంటుంది. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండి ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉండి పదే పదే ఎందుకు చెబుతున్నామంటే ఇది ఎవరింట్లో వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి రాదు. మనం బయట పోయి తిరిగి వస్తే మన ఇంటికి వస్తుంది, మన పక్కింటికి వస్తుంది, మనం అందరి ఇళ్ళకి అంటించిన వాళ్ళం అవుతాము. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండి ఇంటికాడే ఉండండి. మీ ఇళ్ళకే ఏం కావాలన్నా కానీ మీకు ఏ అవసరం వచ్చినా కానీ పేర వెంకటేశ్వరు ఉంటారు, శివ ఇట్టంటి వాళ్ళు అందరూ ఉన్నారు, మీరు తెలియపరచండి. మన గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఏ అవసరమైనా సరే మీ ఇళ్ళకే వచ్చేటట్టు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో గవర్నమెంట్ వాళ్ళంతా ఈ పనులు చేస్తూ ఉన్నారు, జాగ్రత్తగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళే మన వార్డు వాలంటీర్లు కానీ ఈ సచివాలయం ఉద్యోగస్తులు కానీ మీ శ్రేయస్సు కోసం, మీ క్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతూ ఉన్నారు. వారి సూచనలు పాటిస్తూ మీరు అందరూ ఇళ్ళకాడే ఉండి ఈ కార్యక్రమాన్ని 14వ తారీఖు దాకా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.